ప్రభుత్వం కరీంనగర్ మీద గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగింది ఒకటేసారి 11 పాజిటివ్ కోసం 11 పాజిటివ్ కేసులు రావడం అన్న డే అంతా చాలా మెయింటైన్ చేస్తున్నాం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం ఇంటికి క్వారంటైన్ చేయడం జరుగుతుంది కానీ మార్నింగ్ మళ్ళా 6 టు 9 వరకు ఎప్పుడైతే మనం ఫ్రీగిస్ పెట్టామో అప్పుడు కూడా మళ్ళా సేమ్ యథావిధిగా గతంలో ఎలా ఉన్నో అలాగే మొత్తం గుంపులు రావడం కూరగాయల మార్కెట్కు షాపులలో గుంపులు రావడం వల్ల ప్రభుత్వం ఇంత చేసి లాభం లేకుండా పోతుంది మళ్ళీ అక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు మార్నింగ్ 6 టు 9 మళ్ళీ యథావిధిగా గతంలో ఎలా ఉన్నో అలా ఉంటే మళ్ళా డే అంతా చేసినంత వృధా అయిపోతుంది సో తనకున్న వైరస్ మళ్ళీ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి 80% నియంత్రించాలని ప్రభుత్వం చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే ఫస్ట్ మార్నింగ్ 6 టు 9 ఎప్పుడైతే వేరే గ్రామాల నుంచి వచ్చి హోల్సేల్ అమ్ముకుంటారో ఆ ప్రాంతాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి ఆ ప్రాంతాన్ని రిస్ట్రిక్ట్ చేయాలని చెప్పి ఈ చిన్న చిన్న మార్కెట్ అన్ని కూడా ఒకటే కాడ షిఫ్ట్ చేద్దామని ఆలోచనకు ఈరోజు ప్రభుత్వం నిర్ణయం చేసి జరిగింది సో మార్నింగ్ మళ్ళా 2 o'clock నుంచి వాళ్ళు మారుబేరగాలు వస్తారు వాళ్ళందరినీ కూడా కట్టడి చేయాలని ఒక పెద్ద మార్కెట్కి వాళ్ళని బీట్ మార్కెట్ కానీ షిఫ్ట్ చేస్తాం సో ప్రజలకు మళ్ళీ చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తుండగా పిడిచారు పెడుతున్నారు ఏం లాభం డే అంతా ఇంట్లో ఉండి మార్నింగ్ వచ్చి మళ్ళీ అందరినీ కలిసి మెలిసి ఉండి గుంపులు గుంపులు ఉంటే ఇంతవరకు ప్రభుత్వం ఇంత చేసిన లాభం లేకుండా పోతుంది కాబట్టి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి తప్పది డెఫినెట్గా చాలా రిస్ట్రిక్ట్ అవుతాం రేపటి నుంచి మీకు ఫ్రీడమ్ ఇచ్చింది దేనికోసం కూరగాయల మార్కెట్ పోయి కూరగాయలు వండుకొని వెళ్ళిపోవాలి మళ్ళీ అక్కడ గుంపులు గుంపులు తయారవడము షాపులు అక్కడ గుంపులు గుంపులు తయారడము మార్కెట్ అక్కడ చికెన్ మార్కెట్ గుంపులు తయారవడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా బాధాకర విషయము మళ్ళీ రేపటి నుంచి కఠిన నిర్ణయాలు ఎందుకంటే 21 డేస్ దాకా ఉండాలి కాబట్టి 80%లో ప్రజలు దయచేసి ప్రభుత్వం ఇంత చెప్పినప్పుడు పెడిచో పెడితే లాభాలు కూడా అవుతుంది కాబట్టి మీరు చాలా కఠినంగా మేము నిర్ణయించుకుంటాం కఠిన నిర్ణయాలు తీసుకో తప్పది రేపటి నుంచి చాలా స్ట్రిక్ట్ చేస్తాం ఎవరిని లోపలికి అలౌ చేయం ఎవరిని కూడా వెహికల్స్ అని లోపల అలౌ చేయం కొంతమందిని మాత్రమే అది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ విధంగా మార్కింగ్ తీసుకుంటాము లేట్ అయినా కూడా సిస్టమేటిక్గా తయారు చేసి మేము ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ దిశగా ఈరోజు మేము అన్ని మార్కెట్ విజిట్ చేయడం జరిగింది ప్రజలకు నిత్యావసరాలకు ఇక్కడ ఇబ్బంది లేదు బ్రహ్మాండంగా చాలామంది వెండర్స్ ఉన్నారు చాలా కూరగాయలు చాలా మార్కెట్కి వచ్చిండ్రు సో ఎక్కడ ప్రజలకు నిత్యావసరం ఇబ్బంది లేదు మార్నింగ్ కూడా పాలు పెరుగు అవన్నీ కూడా కొనుక్కోపోవడం జరిగింది ఎక్కడ ఎవరికి క్రమాలు నిత్యావసరం లేదు ఉన్నంత ఒకటే ఒకటేసారి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు మార్నింగ్ కాబట్టి దాన్ని ఒకటి సిస్టమేటిక్ చేస్తే కరీంనగర్ నుంచి ఈ వైరస్ పడదల అవకాశం కాబట్టి ప్రజలకు మళ్ళీ 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 చెప్తుంది ప్రభుత్వ పక్షాన సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ మెయింటైన్ చేయండి ఏ 2-3 రోజులే పాజిటివ్ రాలేదు కదా ఇక మాకు ఏం కాదన్న ధోరణిలో మళ్ళొస్తే మాత్రము ప్రమాదకరంగా మారుతాయి కాబట్టి దయచేసి ప్రభుత్వ సూచనలు పాటించండి అధికార సహకారం చెప్పి మళ్ళీ మళ్ళీ కోరడం జరుగుతుంది.